టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. విమర్శలు చేయడం సులభం, పనులు చేయడమే కష్టమని కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. స్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఒక మాట అనుకున్నాం. ఏమనుకున్నామంటే మనం సాంకేతిక రంగంలో కొత్త పుంతలు దక్కుతూ ప్రపంచం అంతా ఒకవైపు ప్రయాణం చేస్తూ ఉంది. అట్లాంటప్పుడు మనం కూడా శాస్త్రజ్ఞులు సాంకేతిక నిపుణులు ఏవైతే కొత్త కొత్త విషయాలు కనిపెడతా ఉన్నారో దాన్ని మనం కూడా అందిపుచ్చుకొని మన వైద్య ఆరోగ్య శాఖ కూడా అందిపుచ్చుకొని మన రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి అనుకున్నాం. దానిలోంచి వచ్చిన ఆలోచననే రాష్ట్రం మొత్తంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ రాష్ట్రంలోని మన 18 ఏళ్ళ పైబడ్డ ప్రతి ఒక్కరికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయాలి అనే ఆలోచనను తీసుకున్నాం. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంటే ఏంది? అసలు ఏంది అంటే ఏమీ లేదు. ఇప్పుడు మన సిరిసిల్ల తీసుకుంటే మన సిరిసిల్లలో మొత్తం 18 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు 422,000 మంది ఉన్నారు. మన సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 422,000 మంది 18 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో అంతటా ఉన్నారు. వారందరికీ కూడా రాబోయే 60 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది అంటే కలెక్టర్ గారి నేతృత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో ఇదిగో ఇట్లాంటి బ్రహ్మాండమైన కిట్స్ అన్ని కూడా తయారు చేసినారు. తయారు చేసి ఆరోగ్య తెలంగాణ అనే లక్ష్యంలో భాగంగా బ్రహ్మాండంగా ఇట్లాంటి కిట్లు తీసుకొని 220 బృందాలు బయలుదేరి ప్రతి గ్రామానికి, మన పట్టణంలోని ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి వాళ్ళే వస్తారు. వచ్చి ఆ వచ్చిన వాళ్ళల్లో ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్ఎం ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పటికే ట్రైనింగ్ కూడా పూర్తయింది. బ్రహ్మాండంగా 4 రోజుల పాటు వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వస్తారు వాళ్ళు. రోజుకి ఒక్కొక్క టీము 10 నుంచి 15 కుటుంబాలను కలుస్తుంది. కలిసి వారికి అక్కడనే అన్ని రకాల పరీక్షలు ఇంట్లోనే, అంటే ఎట్లాంటి పరీక్షలు, మీకేమైనా బీపీ ఉందా, షుగర్ ఉన్నదా, మీకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, లేదా ఇతరత్ర ఇప్పటికే మీరు ఏమైనా మందులు వాడుతున్నారా, ఏదైనా సమస్య ఉందా, అవన్నీ కూడా తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ సమాచారాన్ని మొత్తం వాళ్ళ దగ్గర ఉండే ట్యాబ్లెట్, అంటే ట్యాబ్లెట్ అంటే ఐప్యాడ్ ట్యాబ్లెట్ అంటారు కదా, కంప్యూటర్, ఆ కంప్యూటర్లోకి అక్కడిదక్కడనే ఎక్కిస్తారు. దాంతోపాటు ఏం చేస్తారంటే మీకు వెంటనే కంటి పరీక్ష చేస్తారు. అక్కడనే కంటి పరీక్ష చేసి, ఈ కిట్లో మొత్తం ఉన్నాయి, ఈ బ్యాగ్లో మొత్తం దానికి సంబంధించిన పరికరాలన్నీ ఉన్నాయి. కంటి పరీక్ష చేసి కళ్ళు సరిగా చూస్తున్నాయా, కనబడుతుందా లేదా, క్యాట్రాక్ట్ ఏమన్నా ఉన్నదా, ఆపరేషన్ ఏమన్నా అవసరమా, గ్లాసులు సరిపోతాయా. ఇదివరకు మనం కంటి వెలుగు ఏదైతే ఒక కార్యక్రమం చేసుకున్నామో దానిలో భాగంగా అప్పుడు 100,000 మందికి కళ్ళద్దాలు ఇచ్చుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు మళ్ళొక్కసారి మన జిల్లాలోని ప్రతి ఒక్కరిని కూడా, 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు మళ్ళొకసారి నిర్వహించడం జరుగుతుంది. మన దగ్గర కొంతమందికి జర్దా బుక్కే అలవాటు, తంబాకు నమలే అలవాటు కూడా ఉంటుంది. అది చెడ్డ అలవాటు అని తెలుసు, కానీ అలవాటు పడతారు, ఇక దానికి ఇష్టపెట్టరు. కాబట్టి ఏం చేస్తారంటే మొత్తం నోరును కూడా పరీక్ష చేస్తారు. నోరు కూడా మొత్తం పరీక్ష చేసి నోరులో కూడా ఏమన్నా సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మీకు తెలుసు జర్దా వల్ల, ఈ మన తంబాకు వల్ల నోట్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి దానికోసం కూడా ఒకసారి ఓరల్ స్క్రీనింగ్ అంటారు దాన్ని. ఓరల్ స్క్రీనింగ్ అంటే మన దంతాలు ఎట్లున్నాయి, మన ఓవరాల్గా మన నోరు పరిస్థితి ఏంది. పరిస్థితి మీరు చూసినారు పేపర్లలో, టీవీలలో, ఆక్సిజన్ అందక చచ్చిపోయిన పరిస్థితి. కానీ తెలంగాణలో ఆక్సిజన్ అందక ఒక్కరు కూడా చచ్చిపోలేదు, ఎక్కడ జరగలేదు అట్లాంటి పని. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు మన వేములవాడ ఆసుపత్రిలో కూడా ఒక బ్రహ్మాండమైన ఆక్సిజన్ ట్యాంకును, పిఎస్ఏ సెంటర్ను కూడా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. కోట్ల రూపాయలు వాటి కోసం ఇప్పటికే ఖర్చు పెట్టుకున్నాం. ఈరోజే ప్రారంభించి మీకు అందుబాటులోకి తేబోతా ఉన్నాం. ఒకప్పుడు అటు సిరిసిల్లలో కానీ, ఇక్కడ వేములవాడలో కానీ ఒక్కటంటే ఒక్క సిటీ స్కాన్ సెంటర్ లేదు. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, 3 సిటీ స్కాన్లు ప్రభుత్వ రంగంలోనే ఇక్కడికి అందుబాటులోకి వచ్చినాయి. 3 కూడా ఇక్కడ వేములవాడలో ఒకటి, మన టీ డయాగ్నోస్టిక్ సిరిసిల్లలో ఇంకోటి, అక్కడ ఆసుపత్రిలో 3వది. 3 సిటీ స్కాన్ మెషిన్లు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు మీ అందరికి తెలుసు, మన ఇళ్లలో ఎవరికైనా క్యాన్సర్ కానీ లేదా ఏదైనా తీవ్రమైన జబ్బు కానీ వస్తే, ఇక వారు చివరి దశలో ఉంటే, 4th స్టేజ్, 3rd స్టేజ్ అట్లా ఉంటే చాలా నిరాదరణకు గురవుతారు. భారతదేశంలో ఈరోజు 29 రాష్ట్రాలు ఉంటే కేవలం ఒక కేరళలో మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్యాలియేటివ్ కేర్ అంటే ఏంటంటే మరణశయ్య మీద ఉన్నవాళ్ళు, మరణానికి దగ్గర ఉన్నవాళ్ళు, చివరి దశలో ఉన్న వాళ్ళను గౌరవప్రదంగా వారికి అంతిమ రోజుల్లో గడిపేదానికి వీలుగా
ప్రభుత్వమే ఆ ఒక క్రిటికల్ కేర్ ప్యాలియేటివ్ కేర్ వార్డును కూడా నడుపుతా ఉంది. ఈ రోజు మీ వేములవాడ ఆసుపత్రిలో కూడా ఒక ప్యాలియేటివ్ కేర్ యూనిట్ ఇక్కడే ప్రారంభించబోతా ఉన్నాం. అట్లాంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారిని కూడా ఇక్కడ చేర్పిస్తే ఇక్కడ ఉండే సిబ్బంది వారిని కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు. దాంతో పాటు ఈరోజు మనం మీ వేములవాడ హాస్పిటల్లోనే ఒక పీడియాట్రిక్ వార్డ్ అంటే చిన్నపిల్లల కోసం కూడా చిన్నపిల్లలు వారికి కూడా ఏమైనా ఇబ్బంది అయితే వారిని కూడా కాపాడుకోవడానికి పీడియాట్రిక్ వార్డు కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. అంటే ఇన్ని రకాల కార్యక్రమాలు వైద్య ఆరోగ్యంలో ఇప్పుడు నేను చెప్పిందంతా వేములవాడే సిరిసిలే కాదు, ఇంకా సిరిసిలే చెప్పాలంటే ఇంకో 15 నిమిషాలు చెప్పొచ్చు నేను. కానీ ఒక వేములవాడలోనే ఇన్ని జరిగినాయి ఈ 4-5 ఏళ్లలో. ఇప్పుడు మాట్లాడడం చాలా ఈజీ, ఒక్కొక్కరు ఈ మధ్యన పొలిటికల్ టూరిస్టులు ఇక్కడికి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిపోతున్నారు. ఆ ఏం చేసిండ్లు, ఏం జరిగింది, ఏం పోయింది, వచ్చి చూస్తే తెలుస్తుంది, పని చేస్తే తెలుస్తుంది. ఉత్తగానే నోరు ఉంది కదా, చూపెట్టేట కెమెరాలు ఉన్నాయి కదా, తిట్టంగానే రాష్ట్ర ఉన్నారు కదా అని చెప్పి ఎటువాడితో టొర్రుడు పిసపిస మాట్లాడు పోవుడు కాదు. ఆ గుడి గురించి మాట్లాడతారు. వచ్చి గుడికాడ కూడా పని అయిందో లేదో, ఆ బతిపోచమ్మ టెంపుల్ ఇవాళ చెక్కులు కూడా తయారని రమేష్ అన్న చేతుల మీదుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవి కూడా అందజేస్తాం. గుడిని కూడా బాగు చేసుకుంటున్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతుంది. ఇప్పుడు 65-70 ఏళ్ళ కానీ పనులు 6-7 ఏళ్ళ బోలెడు అయినాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ గురించి నేను చెప్పిన ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి నేను అర్ధ గంట చెప్పగలుగుతా. కానీ మీకు ఆకలితే నాకు తెలుసు, నాకు కూడా ఆకలితుంది. ఎమ్మెల్యే సభ ఇంక అన్నం కూడా పెట్టలేదు. ఇక్కడ నేను ఇంటికి భోజనం చేసి వద్దామంటే లొలిపెట్టిండు. చాలు మా వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నాం, గడ్డటి పోతాం, మొదలు ఇక్కడికి రా, చూసి కలిసినాక నటు ఓ అని చెప్పి లొలిపెట్టి ఇక్కడ తీసుకొచ్చిండు. కాబట్టి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఇళ్లలోనే ఉండండి. మీ ఇంటికే వైద్య ఆరోగ్య సిబ్బంది వస్తారు, హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు, అన్ని పరీక్షలకు సహకరించండి. దయచేసి భయపడకండి. కొంతమంది భయపడతారు మన వాళ్ళు, ఎక్కడ బ్లడ్ ఇస్తే ఏం బయటపడుతుందో, ఏమున్నాయో లోపల సపడే గుట్ట అయిపోయింది, లోపల ఉన్నది ఉన్నట్టు నడితే అయిపోతుంది ఎందుకు అనుకుంటారు. అట్లా కాదు, ముదిరినాక తెలిస్తే చేయగలిగేది ఏమి ఉండదు. ఇప్పుడు నేను చెప్తాను, నా ఉదాహరణ చెప్తానండి మీకు. నేను ఒక 16-17 ఏళ్ళ కిందట ఒకసారి ఏదో ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి నా పిల్లల పేరు మీద నా పేరు మీద ఏదో ఇన్సూరెన్స్ తీసుకుందామని చెప్పి అదేదో ఆయన పిలిచిన ఏజెంట్, ఆయన వచ్చిండు పరీక్షలు చేయాలి సార్ అన్నాడు. చేయి నాకేముంది మంచిగున్నా అని చెప్పి నేను పరీక్షలు చేయమన్నా. పరీక్షలు చేసిండు, తెల్లారు వచ్చిండు, మళ్ళీ వచ్చి సార్ నీకు షుగర్ ఉన్నది అంటాడు. నాకెందుకు షుగర్ ఉన్నది రాబోయ్, నీకున్నదేమో నాకు లేదని నేను అంటే లేదు సార్ ఉన్నది అంటాడు. నాకు డౌట్ వచ్చింది, దట్ నాకు అంత మంచిగుంది, నేను నాకేం తెలుస్తాను కూడా తెలుస్తలేదు, నేను మంచిగున్నా, అట్టకట్ట ఉన్నా, 30-31 ఏళ్ళున్నా, నాకేమైందని నేను లొల్లి లేదు, మళ్ళీ చేసుకో అన్నాడు. మళ్ళీ చేసినాం, మళ్ళీ వచ్చింది. అంటే నాకు లోపల షుగర్ ఉన్న విషయం నాకే తెలియదు, నేను చదువుకున్నా అంతో ఇంతో తెలుసు, ఏమైనా వస్తే వెంటనే ఏం చేయాలనో తెలుసు, కానీ నాకు కూడా నాకు లోపల షుగర్ ఉన్నదని తెలియదు. తెలుసుకుంటే ఏమైంది, కొద్దిగా మితంగా తినడు, టైంకు తినడు, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుడు, ఇటువంటి పనులు చేసుకుంటే ఎక్కువ రోజులు నడుస్తుంది బండి. రాజేశ్వరరావు గారికి ఉండే షుగర్ 40 ఏళ్ళు ఉండే అనుకుంటా, కానీ ఆయన 95వ సెంచరీ కొట్టినవారు, 94 ఏళ్ళు ఆయన షుగర్ వచ్చినాక కూడా 40 ఏళ్ళ పాటు రోజు వాకింగ్ చేసేది, రోజు బ్రహ్మాండంగా టైంకు తినేది, పద్ధతిగా ఉండేది. దానివల్ల 94 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఉన్నారు. అంటే పాయింట్ ఏంటంటే మన ఆరోగ్య పరిస్థితి, మన బాడీ పరిస్థితి మనకు తెలుసుకుంటే దానికి తగ్గట్టు మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇవాళ ఈ హెల్త్ ప్రొఫైల్ యొక్క ఉద్దేశం కూడా అదే, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు మీ ఆరోగ్య సమాచారం కూడా నిక్షిప్తమై ఉంటుంది, మీకు మాత్రమే దొరుకుతుంది, అవి బయట వాళ్ళకి ఎవరికి పోవు. మీరు అనుమాన పడకండి, నా సమాచారం బయట వాళ్ళకన్నా తెలుస్తుందేమో, నాకేమైనా ఉంటే వేరే వాళ్ళకి తెలిసిపోతుందేమో అనుకోకండి, ఎవరికి తెలియదు. మీకు అదేవిధంగా ఆరోగ్య శాఖకు మాత్రమే సంబంధం తప్ప వేరే వాళ్ళకు కూడా తెలియదు. ఈ ప్రభుత్వానికి మాత్రం చాలా సౌలత్ ఉంటుంది, ప్లానింగ్ చేయొచ్చు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే, కొద్దిగా అందంగా చెప్పాలంటే, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఎక్కడ ఏం జరగబోతున్నది అనేది ముందే ఊహించి ఆ ఏరియాలో మనం దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేసుకొని అక్కడ తగ్గ విధంగా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు పెంచుకోవడం అది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఒక 60 రోజుల లోపల అంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్2 లోపలనే మన మొత్తం జిల్లా అంతా కూడా స్క్రీనింగ్ పూర్తి చేసి రాష్ట్రం మొత్తానికే రాజన్న సిరిసిల్ల జిల్లాని ఆదర్శంగా ప్రయోగాత్మకంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ వేములవాడలో ప్రారంభించుకుంటున్న ఈ యజ్ఞంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో పథకం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఎక్స్రేలు, సిటీ స్కాన్ రిపోర్ట్లు, ఎవ్రీథింగ్ అందులో ఉండిపోతాయి. ఇంకా డాక్టర్లకు ఏమైంది అంటే అది ఒక్కసారి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఈ పేషెంట్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలిస్తే మెరుగైన వైద్యం అందించగలుగుతారు, త్వరితగతిన వైద్యాన్ని అందించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ హెల్త్ ప్రొఫైల్.
ఇలాంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతోని ఇయల ములుగు జిల్లాలో ప్రారంభించమని వారు ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇయల మేము ములుగు జిల్లాకు వచ్చాం సీతక్క గారు మాట అన్నారు సమాంతరంగా చూడమని మేము సమాంతరంగా చూడట్లేదు అధికంగా చూస్తున్నాం ఎక్కువగా చూసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇయల ముఖ్యమంత్రి గారు ఇంత చిన్న జిల్లా అయినా ఎందుకు చేసిండు ఇది వెనకబడ్డది దీని చేయి బట్టి పైకి నడిపించాలి దీని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రేమతో ముఖ్యమంత్రి గారు ఇవాళ ములుగు జిల్లా చేయడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ములుగు జిల్లా అయింది గనుకనే ములుక్కు ఇవాళ జిల్లా ఆసుపత్రి శాంక్షన్ అయింది ఆ జిల్లా ఆసుపత్రిలో భాగంగా 250 పడకల ఆసుపత్రికి ఇవాళ మనం శంకుస్థాపన చేసినాం ఈ 250 పడకల ఆసుపత్రికి ఈరోజు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 42 కోట్లతో 250 పడకల జిల్లా ఆసుపత్రికి ములుగులో ఈరోజు శంకుస్థాపన చేశాం ఈ 42 కోట్లతో పాటు ఇంకా ఈ రోజు ఇక్కడ రేడియాలజీ ల్యాబ్ టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా మనం శంకుస్థాపన చేశాం ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏందంటే 57 రకాల రక్త పరీక్షలు పేదలకు ములుగు జిల్లాలో ఉచితంగా అందించడం కోసం ఇవాల టీ డయాగ్నోస్టిక్ సెంటర్ వచ్చింది రేడియాలజీ ల్యాబ్ దాదాపు 70-80 లక్షలతో రేడియాలజీ ల్యాబ్ ను కూడా ప్రారంభించడానికి ఈ రోజు శంకుస్థాపన చేశాం ఈ రేడియాలజీ ల్యాబ్ లో భాగంగా ప్రజలకు ఈసీజీ గాని 2D ఎకో ఎక్స్రే అల్ట్రాసౌండ్ మెమోగ్రఫీ తదితర సేవలు ఉచితంగా అందించడం కోసం రేడియాలజీ ల్యాబ్ ను కూడా ఈ రోజు ములుగులో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది సిటీ స్కాన్ మెషిన్ అసలు ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే జిల్లా కేంద్రాల్లో కూడా సిటీ స్కాన్ ఉండేది కాదు మొత్తం మా మెదక్ జిల్లాలో ఒక సిటీ స్కాన్ ఉండకపోవు ఎంజీఎం లో మూతబడుతుండే కానీ అటువంటిది ఈ రోజు ఒక మార్మూల ప్రాంతమైనటువంటి ములుగులో మనం ఒక సిటీ స్కాన్ మెషిన్ కూడా పెట్టుకున్నాం ఐసీయూ వార్డ్ వచ్చింది పిడియాట్రిక్ ఐసీయూ వార్డ్ వచ్చింది ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ వచ్చింది అంటే నథింగ్ లెస్ దాన్ ఎ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎందుకంటే ఎంజీఎం లో ఏమేమి సౌకర్యాలు ఉండెనో ఇలా ములుగులో కూడా అటువంటి సౌకర్యాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి మనం తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇట్లా మనం చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి వాస్తవానికి 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒక గ్రామ పంచాయతీని ఎక్కడన్నా జిల్లా జరిగిందంటే అది ఒకే ఒక్క జిల్లా ములుగు జిల్లా ఎక్కడన్నా పెద్ద పట్టణం ఉంటే ఓ సిద్దిపేట అయింటది ఓ సంగారెడ్డి అయింటది ఓ నర్సంపేట అయింటది లేకపోతే ఒక మహబూబాబాద్ అయింది కానీ ఒక గ్రామ పంచాయతీని అవి మున్సిపాలిటీలు పెద్ద పట్టణాలు ఒక గ్రామ పంచాయతీని జిల్లా కేంద్రంగా చేసిందో అంటే ములుగు ప్రజల మీద ఈ ప్రాంతం మీద ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి ముఖ్యంగా ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం వచ్చే 40 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం రేపటి నుంచి మా జిల్లా కలెక్టర్ గారు మంచి డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడే దృష్టి పెట్టి మరి ఒక ఆఫీసర్ ని సిరిసిల్లలో ఒక ఆఫీసర్ ను ములుగులో పెట్టి వచ్చే 40 రోజులు క్లోజ్ గా మానిటర్ చేయమన్నాం ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క అన్ని పరీక్షలు చేసి ఏ రోజు కా రోజు వాటిని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇస్తాం అంతేకాకుండా పరీక్షలు చేసిన సందర్భంలో వాళ్ళకి బీపీ ఉందనో షుగర్ ఉందనో ఇంకేదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే వెంటనే వాళ్ళకి మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతాం ఆ మందులు ఒకవేళ బీపీ షుగర్ అనేది క్రానిక్ డిసీజెస్ నెల నెల వాడాలి మందులు మా ఆశా వర్కర్ల ద్వారా నెల నెల వాళ్ళకు ఉచితంగా ఇంటి దగ్గరనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మందులు ఇవ్వడం కోసం ఒక కిట్ కూడా ఈరోజు రూపొందించి అందించే కార్యక్రమం కూడా హెల్త్ ప్రొఫైల్లో భాగంగా తీసుకురావడం జరిగింది సో దట్ అది వాళ్ళు రెగ్యులర్గా వాడితే ఏమైందంటే భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ లివర్ ఫెయిల్యూర్ రాకుండా ఉండాలని చెప్పి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళ క్రానిక్ డిసీజెస్ ను అడ్రస్ చేయాలని చెప్పి ఈ హెల్త్ ప్రొఫైల్లో వీటన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది మన జిల్లాలో దాదాపు 18 ఏళ్ల వయసు దాటినటువంటి వాళ్ళు 2,60,000 మంది ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఈ 2,60,000 మందికి వచ్చే 40 రోజుల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇక తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలు ప్రతిదీ కూడా దేశానికి ఆదర్శంగా ఉంది రైతు బంధు ఇలా మనం దేశానికి ఆదర్శంగా ఉన్నాం మనం చూసి ఇతర రాష్ట్రాలు ప్రారంభించినాయి కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్ట్ చేసింది కళ్యాణ లక్ష్మి పథకం దేశానికి ఆదర్శం 24 గంటల ఉచిత కరెంటు ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది ఇవాళ రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇది మొత్తం దేశానికే ఆదర్శంగా ఉంది మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు కూడా మనం చూసి కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల్లో దేశం మొత్తం అమలు చేయడం మనందరికీ కూడా గర్వకారణం అట్లాంటిదే మరో అద్భుతమైనటువంటి కార్యక్రమం హెల్త్ ప్రొఫైల్
ఇది ఇప్పటిదాకా ఏ రాష్ట్రం కూడా ఆలోచించలేదు అటువంటిది ఒక ట్రైబల్ జిల్లా నుంచి ములుగు జిల్లా నుంచి ఇది ప్రారంభించడం అనేటువంటిది ఇది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల నుంచి పుట్టినటువంటిది ఇయాల పేదల గురించి ముఖ్యమంత్రి గారికి ఎంత మానవీయ కోణం ఉంటదో ఇయాల ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి ఈ రోజు గిరిజన యూనివర్సిటీ గురించి కూడా ఒక విషయం చెప్పాలి మా సోదరిమణి మాట్లాడింది నిజంగా ఇయాల కేంద్ర ప్రభుత్వం ఎంత దారుణంగా మోసం చేస్తుందంటే గిరిజన యూనివర్సిటీ పెట్టడంలో ఏడేండ్ల నుంచి డబ్బులే ఇయ్యలే అదేదో ఇచ్చిండ్రు నిన్న 40 కోట్లు అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిటి గలిపట అంటే మనకు వచ్చేది 20 కోట్లు ఉత్త 20 కోట్లు ఇచ్చిండ్రు పోతే పోయింది అంకా దారుణమైన విషయం ఏందంటే గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు 7.5% ఇస్తారట సీట్లు 7.5% పేరు మరి గిరిజన యూనివర్సిటీ ఇచ్చేది 7.5% అది ఉస్మానియా యూనివర్సిటీ ఇస్తుంది కాకతీయ యూనివర్సిటీ ఇస్తుంది మరి గిరిజన యూనివర్సిటీ పేరెందుకు పెట్టినట్టు వీళ్ళు ఏం మోసం చేస్తుండ్రు ఇలా ఆనాడు కేసీఆర్ గారు ములుగులో గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చిండ్రు రాష్ట్రంలో ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లేకుండా మహిళల కోసం కానీ ములుగులో ఆ రోజు కేసీఆర్ గారు ఆడపిల్లల చదువులు మధ్యలో ఆపద్దని చెప్పి ఇక్కడ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే అక్కడ 90% ఎస్టీలకే ఇస్తున్నాం రెసిడెన్షియల్ మహిళా స్కూల్స్ తెచ్చినాం ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెస్తే 90% ఎస్టీ పిల్లలకే ఇస్తున్నాం మరి గిరిజన యూనివర్సిటీలో 7.5% ఇచ్చుడు ఇది ఎక్కడి నీతి కేంద్ర ప్రభుత్వాన్ని 7.5% ఇవ్వడానికి దాన్ని గిరిజన యూనివర్సిటీ పేరెందుకు పెట్టినట్టో ఇవాళ సమాధానం చెప్పాలని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ రాష్ట్రంలో మేము రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే 90% వాళ్ళకి ఇస్తున్నాం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 90% గిరిజనులకు ఇస్తున్నాం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 90% ఇస్తున్నాం రెసిడెన్షియల్ లా కాలేజీ కూడా తెచ్చినాం గిరిజనుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా మా ఎస్టీలు చదువుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లా కాలేజీ తెచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అక్కడ ఎవరికి ఇస్తున్నాం 90% సీట్లు ఎస్టీ ఆడపిల్లలకు మరి లా చదువుకోవాలి లాయర్లను తయారు చేయాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి యూనివర్సిటీలో మీరు 7.5% ఇచ్చే నీతి ఏందని ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా వెంటనే మార్చండి 90% ఇచ్చే విధంగా మీరు దాన్ని చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ మేము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినాం ఇప్పటిదాకా దానికి అతిగతి లేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా 9.5% ఎస్టీ రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేసినాం కోయగూడాలు గోండుగూడాలు తండాలని గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాబోయే రోజుల్లో మా దయాకరన్న నాయకత్వంలో తప్పకుండా ఆడ మంచి జీపీ బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేస్తాం మా సత్యవతక్క నాయకత్వంలో రోడ్లు కూడా ఇంకా మిగిలిపోయినవి వేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం మరి ఈ రోజు మా సోదరిమణి ఎంపీ గారు సీఎం మిషన్ కావాలని అడిగారు కవిత గారు మాకు యాక్సిడెంట్లు అయినప్పుడు అన్నీ వచ్చినాయి సిటీ స్కాన్ వచ్చింది ఐసీయూ వార్డు వచ్చింది వెంటిలేటర్స్ వచ్చింది ఆక్సిజన్ సౌకర్యం వచ్చింది పెడియాట్రిక్ ఐసీయూ వచ్చింది అన్ని కూడా సౌకర్యాలు మాకు వచ్చినాయి అన్న వెంటిలేటర్లు కూడా వచ్చినాయి ఇది ఒక్క సీఎం మిషన్ కావాలని చెప్పి కవిత గారు కోరారు జనరల్గా హైవే ఉంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఏమైనా కాళ్ళు చేతులు విరిగినప్పుడు ఎంజీఎం దాకా పోవాల్సి వస్తుంది మా దగ్గరనే సీఎం మిషన్ ఇవ్వండి ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నాడు కనుక అదొక్కటి ఇవ్వగలిగితే మా దగ్గర పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని చెప్పి వారు కోరిండ్రు ఒక వారం రోజుల్లోగా సీఎం మిషన్ను ములుగు ఆసుపత్రికి శాంక్షన్ చేస్తాం మరి అదేవిధంగా తలసేమియా పేషెంట్స్ గురించి కూడా వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్కు పోయి ట్రీట్మెంట్ పొందాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఇక్కడే ఏదన్నది వారికి సౌకర్యం అటు వరంగల్లో కానీ లేకపోతే ములుగులో కానీ చేయాలని చెప్పి వారు కోరుతున్నారు తప్పకుండా దాన్ని పరిశీలించి త్వరలోనే ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా సోదరిమణి ఎంపీ గారికి తెలియజేస్తున్నాం అట్లే కాలేజ్ గురించి దయాన్న గారు సత్యవతక్క గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా అడిగిండ్రు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది ముఖ్యమంత్రి గారికి ములుగంటే చాలా ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఈ ఆదివాసీ కోయగూడాలు అభివృద్ధి చెందాలని వారికి ఎంతో ప్రేమ ఉంది తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారు తీవ్రంగా పరిశీలిస్తున్నారు బహుశా త్వరలోనే మీరు ఆ శుభవార్త గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారని చెప్పి కూడా నాకు ఆ నమ్మకం ఉంది మీ మాటను కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా మీరందరూ కూడా ఇట్లా అడిగారనేటువంటి విషయాన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ములుగులో చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మరి హెల్త్ ప్రొఫైల్ లాంచ్ చేయడంతో పాటు 250 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసినాం అంటే ఇప్పుడు ఏమవుతుంది పాతవి 100 పడకలు కొత్తది 250 అంటే ఒక ములుగులో
350 పడకల ఆసుపత్రిల పేదలకు అందుబాటులోకి రాబోతా ఉంది. ములుగులో ఈ రోజు రేడియాలజీ ల్యాబ్ పేదలకు అందుబాటులో రాబోతా ఉంది. సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇంకా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని రంగాల్లో కూడా మరి ములుగును ముందుకు తీసుకుపోతాం. ఇయాల ములుగు దేశ చరిత్ర పుటల్లోనే బహుశా ఈ హెల్త్ ప్రొఫైల్ ఉన్న మొట్టమొదటి జిల్లాగా భారతదేశంలో ములుగు జిల్లా నిలవబోతా ఉంది. దేశంలో ఏం చెప్పినా ఇంలే నువ్వు, దేశంలో ఏ జిల్లాలో కూడా ఈ రకమైన పరిస్థితి లేదు. మరి మొట్టమొదటి జిల్లాగా ఒక ట్రైబల్ జిల్లా, ఒక ఆదివాసీ జిల్లాను హెల్త్ ప్రొఫైల్, ఈ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ఉన్నటువంటి తొలి జిల్లాగా దేశ చరిత్రలో నిలబడబోతుంది మన ములుగు జిల్లా. మరి ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించడంలో నేను భాగస్వామ్యమైనందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 40 రోజులు మా డిఎంఎండ్హెచ్ఓ గారు, డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు బాగా క్లోజ్ మానిటర్ చేయండి. వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేయండి. లోకల్గా ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి. కొంతమంది రక్తం ఇవ్వడానికి వెనక ముందు అవుతుంటారు, చెప్పాలి ఇది మీకోసమే, మీ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కోసం అనేది కొంచెం కన్విన్స్ చేసి 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరుడిది కూడా మనం హెల్త్ కార్డ్ తయారు చేసి అందించే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయండి. ఎక్కడ ఒక్క మనిషి కూడా మిస్ కాకుండా అద్భుతంగా ఇది తొలి జిల్లాగా చరిత్రలో నిలబడే విధంగా ఈ 40 రోజులు క్లోజ్ మానిటరింగ్ చేయాలని, మా సత్యవతక్క కూడా కొంచెం టైం ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే రెగ్యులర్గా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను పేరు పేరున. మమ్మాటికి వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని, ప్రతిపక్షాల అభిప్రాయాలు ప్రామాణికం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సమయం వచ్చే సమయం దానికి రోజా, అర్రోజా, గంట, 2 గంటల అదే కాదు కదా. అడ్డంకి తొలగించుకుని కార్యక్రమాన్ని చేస్తూ అందరికి అమోఘ్యమైంది. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయాలి, రాజధాని అంటే భూమో, రాజధాని అంటే ఒక సామాజిక వర్గమో కాదు. రాజధాని అంటే 5 కోట్ల మీద సంబంధించిన అంశం అది. నేను విజయనగరం ప్రాంతంలోకి వచ్చాను, మాకే కొడతాడు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలని. అలాగే రాజధాని అంటే ప్రజలు, అంటే రాజధాని అంటే అక్కడ ఉన్న భూములు, అక్కడ ఉన్న రిజిస్ట్ వ్యాపారము, అక్కడ ఉన్న సామాజిక వర్గము, ఇది కాదు రాజధాని అంటే. అందులో ఆమోదం కావాలి. 13 రాష్ట్రం అంటే 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరు ప్రజల మనోభావాల్ని మనం వచ్చి పరిగణలోకి తీసుకోవాలి, అందరూ మనోభావాలకి తగ్గట్టు పరిపాలనా విధానం ఉండాలి. అది ఆ కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమం ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చేయడానికి ప్రతి ఒక్కరు కూడా శాసనసభ తీసేయాల్సిన అవసరం ఉంది. రేపటి సోమంలో మరి ఏ విధంగా అమలు కాకి కట్టి సమాధానంగా ఉండాలని దాన్ని అందరూ కూడా ఈ ప్రధానంగా మన కేటీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కొంత 3 రోజులు ఈ ప్రోగ్రాం వచ్చి ఆ ప్రోగ్రాం మొత్తం కట్టుకుంటా ఎన్ని కూడా మీరు ఎక్కడ ఆ ప్రశ్నానికి అయితే ఏర్పాటు చేస్తూ మీరు ఊళ్ళో మండలాల్లో మరి ఆ ప్రతి దాంట్లో ప్రతి మరి 3 రోజుల కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కేటీఆర్ గారు మరి కార్యక్రమాన్ని చేసి సమావేశాన్ని నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని చేసిన గౌరవ శాసన చేసిన రాష్ట్రాలు అదేవిధంగా ప్రయత్నం ఇచ్చిన పెద్దలందరూ
చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే మహిళలు లేనిదే మరి రాజ్యం లేదు. ఇళ్ళు మరి మన ఇంకా ప్రతి ఒక్కరు కూడా మరి మహిళలు ఉంటారా మన అయితే మహిళలను గౌరవించాలని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చేసే కార్యక్రమం నాకు కూడా మరి తీసాగా తెలిసింది. మరి రేపు ఇప్పుడు నాలుగో తారీఖు నేను మన నాకు అవసరం లేదు సార్ వచ్చే నాలుగో తారీఖు అవుతుంది నాలుగు తారీఖు వచ్చే నాలుగు తారీఖు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన రైతు వేదిక భవనం మరియు దివ్యాంగులకు మంజూరైన మోటార్ వెహికల్స్ బ్యాటరీ వీల్చైర్స్ ల్యాప్టాప్స్ మరియు 4G మొబైల్స్ ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరి ఇన్ని స్కీమ్ చూస్తున్నట్టు మీ అందరూ కూడా తెలియకపోవచ్చు. మరి ఎందుకంటే మనం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏ ఉద్యోగం అయినా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించకుండా వాళ్ళ కార్యక్రమంలో పోతున్నాం అయిపోతుంది మనం వస్తున్నాం అనే పద్ధతి కాకుండా దీనిలో ఆయన ఒక్కొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా మీకు అందరూ కూడా మాట్లాడడం ద్వారా మీ అందరికీ ఏమంటు జరుగుతుంది. నేను ఎందుకంటే భూమిలో మిషన్ దగ్గరగా కేసీఆర్ అభ్యర్థి మాతా శిశు సంరక్షణ కోసం మౌలిక వసతుల అభివృద్ధి ఆరోగ్య రంగంలో అద్భుత పథకాలు కళ్యాణ లక్ష్మి శాంతి కుమారు ఆసరా పెన్షన్లు స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు అంగన్వాడీ ఆశా వర్కర్లు మరియు పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు విద్యాశాఖ ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలు ఇతర మహిళా సమాజం